ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ చేసింది ఏంటంటే, మీ కళ్ళకు కనపడింది ఏంటంటే? అభివృద్ధి గురించి శూన్యం. ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇట్లా ఇవ్వటము, మళ్ళా ఇట్లా లాక్కోవడము, ఇంకా ఏముండవు, ఇంక అంతకంటే ఏముండవు, ఏమీ లేవు. పరిపాలన అంటే నానా రకము. అది పరిపాలన అనేది వన్ సైడ్ పరిపాలన. అధికార పార్టీకి గులాంగిరి చేయడమే పరిపాలన అయిపోయింది. ప్రజా సమస్యలు పరిష్కారం అనేది లేకుండా పోయింది. దానికి తోడు ఈ చట్టం తేవడం ఏమిటండి, ఈ ల్యాండ్ యాక్టు. ఈ యాక్ట్ వల్ల ప్రజల్లో ఒక అపోహ ఏర్పడింది, మా భూములు ఎక్కడ ప్రభుత్వం తాకట్టు పెడుతుంది అనేది. ఎందుకనంటే పట్టాదారు పాసుపుస్తకాలు కొలతలేయడంలో భూములు 5 సెంట్లు ఒకరికి తగ్గిపోవడం, 5 సెంట్లు పెరగడం అస్తవ్యస్తం జరిగింది అనుకోండి, సరే అది వేరు విషయము. తర్వాత పట్టాదారు పాసుపుస్తకం మీద ఆయన ఫోటో వేయటం, ఆ ఫోటో వేస్తే ఏమనుకుంటారు, నా భూమి నా హక్కుకు పట్టా ఇచ్చి ఆయన ఫోటో వేయడం ఏందని అనుకుంటారు కదా. అదే ఒక వ్యక్తి పులివెందుల నియోజకవర్గంలోనే ఏందో భారతి గారిని, జగన్మోహన్ రెడ్డి భార్య భారతి గారు పర్యటిస్తుంటే, ఏమ్మా మీ భర్త మా పాస్బుక్ల మీద మీ భర్త ఫోటో వేసుకున్నాడు, అదేంది న్యాయము అని అడిగినారు. గుర్తుంటుంది అనుకుంటా పేపర్లో. అదే కాకుండా రెండోది ఏమిటంటే, ఒరిజినల్ మా దగ్గర పెట్టుకుంటాము, మీకు నకలు మాత్రమే ఇస్తామని అన్నారు. అంటే ఈ వాళ్ళకు అనుమానాలు అపోహలు వచ్చినాయి. ఈ మా భూములన్నీ ఎక్కడ తాకట్టు పెట్టి అప్పులు తెస్తాడో అని చెప్పి అపోహలు ఒకటి. రెండో సమస్య ఏమిట్రానంటే, వాడు బ్యాంకుకి పోయి అప్పు తీసుకోవాలని అంటే ఒరిజినల్ ఇవ్వాలి కదా, నకలిస్తే ఇవ్వడు, ఆ సమస్య ఒకటి. దాంతో అన్ని జిల్లాల్లోనూ అది ఒక అపోహ బయలుదేరింది. అది ఒక కారణం, ఓడిపోయేదానికి కూడా అది కూడా ఒక కారణమే. ఇప్పుడు నేను చెప్పిన కారణాలతో పాటు ప్రధాన కారణమైంది అది కూడా. తన చుట్టూ ఉండే కోటరి సజ్జల రామకృష్ణ రెడ్డి, సజ్జల భార్గవ్ కావచ్చు, చాలామంది కేవలం ఒక 10-12 మందికి మాత్రమే ఆయన మాట్లాడేవాళ్ళు. కనీసం ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఆఫీసర్స్ కానీ ఆయన మాట్లాడినట్టు ఎక్కడ కూడా లేదని చెప్పి కూడా వినిపిస్తుంది అన్నమాట. అది ఆయనకున్న పొగర్తో చేశాడా, లేకుంటే ఇంకా నాకు మించిన లేడు అని చెప్పి ఆయన ప్రవర్తించాడా? 5 సంవత్సరాల్లో నేను చెప్పిందే వేదం, నేను స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్ ఉంటారు ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఒక ఈగో ఫీలింగ్ చేశాడంట. ఇప్పుడు ఆయన మనసులతో నేను ముందే చెప్పాను, ఇప్పుడు ఎప్పుడు చూసినా ఆ 10 మందో 15 మందితోనే మాట్లాడితే ప్రజల సమస్యలు తెలియవు కదా. ఏదో ఎవరో కావాల్సిన వాళ్ళు వచ్చి అడిగినట్టు మాత్రమే చెప్పగలిగారు, కానీ ప్రజా సమస్యలు లేవు. అట్లా శాసనసభ్యులను, పార్లమెంట్ మెంబర్ను, ప్రజలను కలుస్తానంటే ఆయనకు ఒక అవగాహన వచ్చేది. అది ఒక రకంగా చెప్పాలంటే ఆ తప్పు ఎవరిది అంటే ఆ స్వయంకృతాప్రదం, ఆయన తప్పే. ఎందుకంటే 10 మందిని కలిసేదానికి ఆయన అవకాశం కల్పించాలి. కల్పించమంటే వాళ్ళు ఏం చేస్తారు, సిబ్బంది కల్పిస్తారు కదా, ఏ ఎవరు నా కోసం వెయిట్ చేసేదానికి లేదు, లోపలికి పంపించండి అని ఒక ఆదేశం ఇచ్చినారనుకోండి, ఎంపీలు పోయినా ఎమ్మెల్యేలు పోయినా ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసి అందరినీ లోపలికి పంపించేవాళ్ళు కదా. ఆయనే ప్రజలను కలుసుకునేదానికి ఇష్టం చూపకపోతే ఇంకేముంది, ఇటువంటివన్నీ వస్తాయి. అందువల్ల ఆ అపోహ వచ్చింది, ఆ 10 మంది మీదనే అపోహ వచ్చింది. వాళ్ళే చెడగొట్టినారని ఒక ఎమ్మెల్యే అన్నారంటే కదా, ఆ అపోహలన్నీ దానివల్ల జరిగినాయి. 3 రాజధానులు అన్నారు, అది కంప్లీట్ చేయలేదు. అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు, నేను అమరావతినే కొనసాగిస్తాను, అమరావతి నా సొంత ఇల్లు ఉంది అని చెప్పారు, అది కంప్లీట్ చేయలేదు. సో మొత్తం మీద ఇవన్నీ రేపు ఓడిపోతామని అది కూడా గ్రహించలేకపోయారా? ఇవన్నీ చూస్తే ప్రజలు ఇంతగా వ్యతిరేకిస్తారంటే, అమరావతి అంటే ఒక 2-3 జిల్లాల్లో ఉండొచ్చులేండి దాని ప్రభావం. దాని మీదట రాజధాని లేదని, అమరావతిని రాజధాని పెట్టకుండా పోయినాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రధానికి వంతైతే తీర్పించిన అంటే నేను నమ్మను. ఎందుకంటే అది 3 జిల్లాలకు సంబంధించిన వ్యవహారమే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెట్టినప్పుడు కూడా ఒంటెత్తిపోకుండా ఆయన ఎవరిని విచారించకుండా అమరావతి రాజధాని అని అక్కడ వెళ్ళిపోయినారు. అప్పుడు కూడా రాయలసీమలో కూడా ఒక విధంగా వ్యతిరేకత వచ్చింది. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కర్నూలులో రాజధాని ఉన్నది. ఉమ్మడి రాష్ట్రం కోసము తెలుగువారంతా ఏకం కావాలా, ఉమ్మడి రాష్ట్రం కోసము హైదరాబాద్కు తరలించినప్పుడు మేము త్యాగం చేసినాం కదా, మళ్ళీ రాష్ట్రం విడిపోయినప్పుడు మాకు రాష్ట్రం రావాలనే తపన కోరిక అయితే అప్పుడు ఉన్నది. మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఇంత లోపల ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు, ఈయనైనా ఏమైనా చేస్తారేమో అని చూసినారు. సరే అమరావతి లేదు, 3 రాజధానులు చేస్తానని శాసనసభకు సంబంధించి, శాసనసభ వ్యవహారాలకు సంబంధించి అక్కడ రాజధాని అన్నారు. సరే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉన్న రాయలసీమలో పెట్టినారా అని అంటే
అది కూడా లేకుండా వైజాగ్లో తీసిపెట్టా. అది కోస్తాంధ్రానే కదా. ఇంకా రాయలసీమ ఇంకేమి ఇచ్చినారు, న్యాయ రాజధాని అంట, ముద్దు పేరు ఒకటి పెట్టి ఒక హైకోర్టు ఒక బెంచి పెట్టినారు. మళ్ళా వైజాగ్లో ఒక బెంచి, గుంటూరులో ఒక బెంచి పెట్టినారు. పెట్టినప్పుడు రాయలసీమకి అయితే న్యాయం జరగలేదు కదా. సరే, దాని గురించి రాయలసీమ ప్రజలు అయితే అమరావతిని గురించి మాట్లాడేవాళ్ళే లేరు, అదైతే గ్యారంటీ. నార్త్ కోస్తాంధ్ర జిల్లాలో లేదు, అది కోస్తాంధ్ర జిల్లాలో వెస్ట్ గోదావరిలో ఉండొచ్చు, కృష్ణాలో ఉండొచ్చు, గుంటూరులో ఉండొచ్చు, అక్కడి ప్రజల్లో వ్యతిరేకత అయితే ఉండొచ్చుందంటే ఒప్పుకుంటాను. సార్, ఇంకొకటి, జగన్మోహన్రెడ్డి గారు చేసిన అతిపెద్ద తప్పులు అసలు ప్రతిపక్షమే లేకుండా చేద్దామనేది ఆయన చేసిన ఆలోచన, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు ఫలితాలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఆయన ప్రతిపక్షంగా కూడా నాయకుడుగా లేకుండా పోయినాడు కదా. ఆయన ప్రతిపక్షం లేకుండా ఎలా చేయాలనుకుంటాడు? ప్రతిపక్షం అనేది లేకుండా చేసేదానికి అవకాశమే లేదు. ప్రయత్నాలు మొదలుపెట్టాడు, ఏం చేస్తారు? పెట్టారు, నాకు ఓట్లు వేస్తారు, నేనే గెలిచేస్తాను, ప్రతిపక్షం అనేది ఉండదు అనుకున్నారు. ఒక విధంగా చూస్తే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం కూడా ఆ కేసులో ఈయన చేసిన తప్పిదమే అనొచ్చు. ఆయన అరెస్ట్ చేసిన దానివల్ల ఆయనకు ప్రజల్లో సింపతి ఒకటి వచ్చింది. రెండోది, జనసేన తెలుగుదేశం కూటమి ఏర్పడేదానికి ఒక సదవకాశం వచ్చింది. దానివల్ల నేషనల్ ఫ్రంట్ ఏర్పడేదానికి సదవకాశం వచ్చింది. ఆయన బలోపేతం చేసి ఈయన ప్రతిపక్ష హోదా కోల్పోయినాడు. ప్రతిపక్షాలను లేకుండా చేద్దామని మనసులో ఏమన్నా ఉండిందేమో కానీ ప్రతిపక్షాలను లేకుండా చేయలేదు. కానీ ఈయన ప్రతిపక్షంలో నాయకుడు కూడా లేకుండా కాకుండా పోయినాడు. అది ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు కదా. సో తర్వాత ఈ ఎలక్షన్ ముందు ఒకటి వేయలేదు సార్, బాగా పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభం గారు అన్నారు, పవన్ కళ్యాణ్కి నా ఓడించకపోతే నా పేరు మార్చుకుంటాను అన్నారు, రెడ్డిగా మార్చుకుంటాను అన్నారు, అది బాగా వైరల్ అయింది. ఏంటి సార్ ఈరోజు మన పద్మనాభరెడ్డిగా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అండి? అంటే అది ఆయన పద్మనాభరెడ్డి అని ఎందుకు పెట్టుకున్నారో నాకైతే అర్థం కాలే. ఇప్పుడు తాపురంలో ఆయన ఓడించకపోతే నేను పద్మనాభరెడ్డి పెట్టుకుంటాను, అది ఏదైనా శిక్ష విధించుకోవాలి. కానీ ఇదేం ఛాలెంజ్ సార్? నాకు అర్థం కాదు. అది ఆ ఛాలెంజ్ కూడా అర్థం కాని ఛాలెంజ్. ఆయన పిఠాపురంలో ఆయన ఓడించకపోతే నేను అస్త్ర రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను, ఇంకొకటి ఏదో శిక్ష విధించుకోవాలి. కానీ శిక్ష విధించుకోకుండా నేను పేరు మార్చుకుంటా పద్మనాభరెడ్డిగా అని అన్నారు. మరి అది ఏమిటికి మాట్లాడినారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఆయనకు ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆ స్నేహితంలో వచ్చినప్పుడు నేను చంద్రశేఖర్ రెడ్డి వైపు పోతాను, సమాజాన్ని కూడా వదిలి అనేది చర్చలు జరిగినాయని. దాని మీదట ఇప్పుడు ఈయన ఓడిపోకపోతే పద్మనాభరెడ్డి. కానీ ఆయనకు మరి సమగ్రంగా తెలిసి చెప్పినాడా తెలియక చెప్పినాడా నాకైతే తెలియదు. కానీ రెడ్డి అనేది ఒక కులం లేదు. మా సైడ్ కూడా రాయలసీమలో కూడా రెడ్లు అని అంటే ఒక వియ్యం పోస్టు, బ్రిటిష్ టైంలో మున్సబ్ అనేవాళ్ళు, గ్రామాధికారి. ఆయన రెడ్డి పని చేసేవాడిని రెడ్డి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఉండే ఇండ్లను కూడా రెడ్డేరి విధేనేదే, మిగతా వాళ్ళందరినీ కాపులు అనే అంటారు. మాకు ఉండేది సర్టిఫికేట్లో కూడా ఏముంటుందంటే నేషనాలిటీ వచ్చి ఇండియను, కులం మతం వచ్చి హిందూ, కులం వచ్చి కాపు అనే ఉంటుంది. ఇక్కడైనా కానీ కాపు అనే సర్టిఫికేట్ ఇస్తారు. కోస్తలాంధ్రాలో పోతే కాపు సామాజిక వర్గానికి కూడా కాపు అనే ఇస్తారు. మేము కలిసినప్పుడు కూడా మాట్లాడేది అక్కడ కాపు సామాజిక వర్గంతో, మీరు మేము ఒకటే లేవయ్యా అని. మీరు వేరు కాదు, మేము వేరు కాదు, మీకు కాపు అనే సర్టిఫికేట్ ఉంటుంది, మాకు కాపు అనే సర్టిఫికేట్, ఈవెన్ తెలంగాణలో కూడా కాపు అనే ఉంటుంది. రెడ్డి అనే పదం ఉపయోగించేది ఒక్క విలేజ్ మున్సిపల్ చేసిన వాళ్ళు బ్రిటిష్ కాలంలో, వాళ్లకు రెడ్డి అని టైటిల్, అది కులం కాదు. మరి ఆయన ఎందుకు పెట్టుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. అది కులం అయితే కులం పెట్టుకున్నాను అని అంటే అర్థం ఉంది. మీరు స్వాగతిస్తారా? మీరు స్వాగతిస్తున్నారా? మీరు ఒకటేనండి మేము అంటానేటప్పుడు, నువ్వు రెడ్డి అని ఎందుకు పెట్టుకోవాలి? కాపు అని అంటేనే హర్షించదగ్గ పదం. మేము కూడా కాపు అనే